ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగినాక నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు. శ్రీదేవి గారి గొడవ, జయప్రతి గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా, టగ్ ఆఫ్ వార్ని. అంటే మీరిద్దరికీ సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా, అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి. కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు, తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు. వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది, సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు, అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా, అది ఆ నేరం హిందీ సినిమాది, తెలుగు వారిది కాదు. సో పెద్దగా నాకేం తెలియదు, వాళ్ళేదో పెడతా నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి. ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత, జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి. జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకునో లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో. అన్లెస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్, అది సేమ్ థింగ్. ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టే టుగెదర్, వీ ట్రావెల్ టుగెదర్, దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్. శ్రీప్రియ గారు కానీ అట్లా. జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, అది అలా మెయింటైన్ చేస్తాం. తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ, కానీ అది అలా మెయింటైన్ అవుతుంది. అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు, జయప్రద పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు అడగను, నాకు తెలియదు కూడా. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా శోభన్ బాబు గారు, ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉందనుకుంటా కదా? శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ మాయాడలోనే మీరిద్దరు కలిసి నటించారు కదా, ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది. ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేసేవాడు కదా ఆయన, సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను. సో దట్ వే ఐ వాస్ వెరీ వెరీ కంఫర్ట్. సాధక బాధకాలు పంచుకునే అంత అదే ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు అందరి కథలు వింటారు ఆయన, అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటమేనా ఏమైనా సలహా చెప్పి తీర్చి, అందుకనే ఆయన చెప్తాను. ఓకే, సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం. ఓకే, దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్గా విని ఆయన చెప్పే మాటలు వింటే సక్సెస్ఫుల్ అవుతాం, వినకపోతే కష్టాలు పడతాం. ఈ ఆస్తుల కొనుగోలు వీటి విషయాలు అవన్నీ కూడా చెప్తారయ్యా, మీకు అడ్వైస్ అందరూ చెప్పేవారు చెప్పేవారు చెప్తే ఏంటి ఈయన ఇట్లా చెప్తున్నారు, అక్కడెక్కడో పందులు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన. అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళారు, అక్కడ తీసుకుంటే నువ్వు చూడు నువ్వు నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసాను. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టామంటే రేపే రావాలి, అలా ఉంటే మనకేదన్నా ఆయన ఎప్పుడో చెప్పైగా వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా, గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి, దాని పందులు తర్వాత అది స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా, అలాంటి ఏరియా చెప్పారు. దాని పక్కన అది అంటే ఎట్లా ఇస్తలేను ఈరోజు అదే ప్లేస్. ఇప్పుడు మీకు ఒక ఎకరం కొనాలంటే కూడా 30 crores అది, ఒక ఎకరం 30-40 crores అది పొందమిల్లి, ఆ పందులు దొరికింది. ఆయన అలాంటి ప్లేస్ చెప్పేవారు, ఆయన ముందే తెలుసు. యూస్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, హోంవర్క్ బాగా చేసేవారు. అసలు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వైజ్, రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ అట్ రియల్ ఎస్టేట్ అది, కానీ మనకు అర్థమయ్యేది కాదు కదా అలా, బట్ అది కలిసి రావాలండి. అది ఎందుకండి మీ జనరేషన్ మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేరు ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్తో కంపేర్ చేస్తాను, అదే నేను నా ఉద్దేశం. అదే మీరు కానీ శ్రీదేవి గారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడుంటే ఒక 5000 crores అయిపోయి ఉండేది అట్లా చెప్తారు అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే నా ఉద్దేశం. అప్పుడు నో నో డెఫినెట్లీ 5000 కాదు కదా, నా నా నాకైతే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ క్రాస్డ్ ఇట్ వుడ్ హావ్ సమ్వేర్ బిట్వీన్ 500 and 1000 లోపల ఎక్కడన్నా ఉండి ఉండేది. ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా మీరు ఊహించలేదా భవిష్యత్ పరిణామాలు ఇలా ఉంటాయి? ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇలా భూమి వస్తుంది ఇలా మనం జాగ్రత్త పడి ఉండాలి. జాగ్రత్త పడి ఉండాలంటే ముందు సినిమా తీయకూడదు. ఓకే, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పోయింది అక్కడే కదా,
మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలండి, ఒక ఇఫ్ యూ కాంట్ పే 1 crore, ఇఫ్ యూ హ్యావ్ 2 crores ప్రాఫిట్ అయిపోతుంది కదా. ఓకే, అంటే 1 crore మనం పే చేయాలి అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ 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 అయిపోతుంది, అది 2 crores టచ్ అయిపోతుంది. ఇల్లు ఏమో 2.5 crores, ఇంకా అమ్మేస్తే ఏమొస్తుంది? సో యూ ఎండ్ అప్ లైక్ దట్ అట్లా. ఆ 50 lakhs మళ్ళీ తీసుకెళ్ళి తెలివితేటలతో ఎక్కడన్నా శోభన్ బాబు గారు చెప్పారే అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆ 50 పర్వాలేదు, ఆ 50 కూడా ఖర్చు పెట్టేస్తాం ఈ లోపల.